Hi friends, welcome to Bhume'sworld. Iroju, Pade Padrimshalo, quick guaipoe, sweet rice, jarada antarandi, my preparation to chudama. Ikada, dry fruits this kunanandi, kismis, badham, jeed papu, alage, endukobari, pista this kunano, cup rice this kunanandi, vandindi, alage, sugar this kunano, half cup this kunanandi, and our spoon of the count in the supermanum, nenunai this kunan kodiga. Dry fruits in Manamipudu, redfoot colour tiskunanandi, colour kosam, kodiga water andi, half glasses tunanu, alage purmanamu, pan petconi, nevesconi, dry fruits ni, dry roast cheskunavandi, light ga, ekuka kunda, light ga, roast cheskunte, manchi flavour ostundi, up half cheskunavandi, chusara anni vases and andalone. కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్ని డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి అది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు బట్ నేనైతే అన్ని వేసాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే pan లోకి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకుందాము Sugar కరగాలండి పాకమంటూ ఏం లేదండి తీగ పాకం లేదు ఏమీ లేదు నార్మల్ గా మరగ పెట్టుకుంటున్నాను రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసానండి అందులో చూసారా చాలా బాగా మరుగుతున్నాయి మరిగే కొద్దీ టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుందండి చాలా కలర్ వేసుకోవాలండి లేకపోతే వైట్ గా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు రైస్ చేశాను అది అన్నం వండిందండి మామూలుగా మీరు పక్కన వండుకొనైనా డైరెక్ట్ గా వేసుకొని చేసుకోవచ్చు బట్ నేనైతే వండినన్నానే ఒక కప్పు దాకా తీసుకున్నాను అందులో వేసుకొని ఆ సిరప్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు కలబెట్టుకొని ఇప్పుడు పైన డ్రై ఫ్రూట్స్ ని చల్లుకోవాలండి మనం ట్రై చేసి పెట్టుకున్నాం కదా రోస్ట్ చేసి పెట్టుకున్నాం అవన్నీ కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందామండి ఒక 10 నిమిషస్ మూత పెట్టేసుకుంటే ఆ సిరప్ ని అన్నమంతా బాగా పీల్ చేస్తుంది పీల్ చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూసాను చూడండి రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా క్విక్ గా అయిపోతుంది ఆ సిరప్ అనేది టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా మన స్వీట్ రైస్ జర్దా రెడీ అయిపోయింది వేరే వేరే స్టైల్స్ లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ నేను సింపుల్ వేలో చూపించాను మీకు మిగతా డ్రై ఫ్రూట్స్ ని కూడా పైన చల్లుకుంటున్నాను అలాగే పక్కన సిరప్ ను కొద్దిగా తీసి పెట్టాను చూడండి పైన అలా చల్లుకుంటే ఫ్లేవర్ ఇంకా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అదే 10 నిమిషాలు అయిపోతుంది డైరెక్ట్ గా అన్నం ఉడక పెట్టుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది ఉడక పెట్టి మామూలుగా తీసుకున్న పక్కన పెట్టుకున్న అన్నం అయితే త్వరగా క్విక్ గా అయిపోతుంది సో చాలా యమ్మీగా ఉంటుంది ఎవరన్నా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు పదే 10 నిమిషాల్లో తొందరగా చేసి పెట్టొచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్